మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేయండి. మన హిందూ సాంప్రదాయం ప్రకారం పూజ గదిని సాధ్యమైనంత వరకు ఈశాన్యంలో లేదా తూర్పు వైపు లేదా ఉత్తర దిక్కున ఏర్పాటు చేసుకుంటాం. దీనికి కారణం తెల్లవారుజామునే సూర్యుడు ఇంటికి ఈశాన్య దిక్కున ఉంటాడు. హిందువులు ఎవరి ఇంట్లోనైనా దేవీ దేవతల ఫోటోలు ఉంటాయి. కొందరి ఇళ్లల్లో ప్రత్యేకంగా పూజ గది ఉంటుంది. మరికొందరి ఇళ్లల్లో గోడలకు మాత్రమే దేవీ దేవతల ఫోటోలు వేలాడుతూ కనబడుతూ ఉంటాయి. అసలు ఈ దేవీ దేవతల విగ్రహాలను కానీ ఫోటోలు కానీ ఎలా వరుస క్రమంలో పెట్టుకోవాలో, ఎలా పెట్టుకుంటే ఐశ్వర్యం కలుగుతుందో ఈరోజు మనం తెలుసుకుందాం. గణపతి దేవుని విగ్రహము లేదా చిత్రపటమును మధ్యలో అమర్చుకోవాలి. పురుష దేవతలు గణపతి విగ్రహానికి కానీ ఫోటోకు కానీ కుడివైపున, అనగా హనుమంతుడు, శ్రీకృష్ణుడు ఇటువంటి ఫోటోలు గణపతికి కుడివైపున ఉండాలి. అదేవిధంగా గణపతికి ఎడమవైపు అమ్మవారి విగ్రహాలు కానీ ప్రతిమలు కానీ పటములు కానీ ఉంచుకోవాలి. అదేవిధంగా మీ పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో లేదా ప్రతిమ ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి వారి ప్రక్కన ఖచ్చితంగా లక్ష్మీదేవి ప్రతిమను లేదా ఫోటోను స్థాపించాలి. ఇలా స్థాపించి ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా వెనువెంటనే కలుగుతుందని పురాణ వచనం. దశావతారాలలో వెంకటేశ్వర స్వామి అవతారం ఒకటి, అదేవిధంగా శ్రీరాముడి అవతారం ఒకటి. మీ పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి ఫోటోతో పాటు శ్రీరాముడి పట్టాభిషేకంతో కూడిన ఫోటోను ఉంచి ప్రతినిత్యం నైవేద్యం సమర్పిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర తులసిదళం సమర్పించి అమ్మవారికి ఎర్రటి పుష్పాన్ని సమర్పించి ప్రతినిత్యం నమస్కారం చేసుకుంటే త్వరలోనే ఐశ్వర్యవంతులను చేస్తుందని పండితులు చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర లక్ష్మీదేవి ఫోటో ఉంచి పూజ చేస్తే మంచి ఫలితాలను పొందుతారు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర శ్రీరాముడి పట్టాభిషేకంతో కూడిన ఫోటోను కూడా ఉంచి నిత్యం పూజ చేస్తూ ఉంటే మీకు ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం వెనువెంటనే కలిగి అఖండ ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.